సామి రంగ అసెంబ్లీ ఎలక్షన్లనే ఇంతగానం బెదిరించింది. అంటే ఇక మరి రేపు పార్లమెంటు ఎలక్షన్లలో ఎంత బెదిరిస్తాడు, ఎన్ని ఓట్లు గుంజుకుంటాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు ముక్కున ఏలేసుకుంటున్నాడు అన్న. ఇక ఎవరు శుద్ధ పూస చూద్దాం పారి. గాషారం తప్పి గడియలేకపోతే ఆషారం తప్పక అరగబెట్టింది అన్నట్టు అతి నమ్మకంతో అతి తెలివితో తెలంగాణ జనాలను దోసక తిన్నారని కడుపుల కూర్చిన బిడ్డ కూడా పసిగట్టి దొర పాలనను తరిమి కొడితే ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో హరీష్ రావు ఏ రకంగా బెదిరిస్తున్నారు జనాలను చూడు ఒకసారి. ఇచ్చినాక మళ్ళా కలిసిన సార్ నాకు మొత్తం కరోనా నువ్వు మొన్న కార్కి రాకపోయినావు ఎలక్షన్ లా చివరి కోటేమని చెప్పినవరా నా ఎలక్షన్ లా బీఎస్పీ కోటేమని చెప్పలేదు నువ్వు కార్కి రాకపోయిన వాళ్ళకు ఎవరు చెప్పలేదు సార్ నీ ముందు పెట్టియాలా నువ్వు ఏ కార్లో అయితే నువ్వు కిరాయికి తీసుకుపోయినావో ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి నీకు ముందు చెప్పిస్తా. నేను ఎవరికి ఓటేపీలేదు సార్ నేను మీకే పెట్టినా భయ్ నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్కి రాయకపోయి కార్లో కూర్చున్న వాళ్ళకు బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపినట్టు కల్పిస్తాను ఉన్నప్పుడు గలు పిలిపిస్తావు. ఓకే సార్ మంచిగా ఉండు, ఇప్పటికైనా మంచిగా ఉండు. నీకు దళిత ఇబ్బంది పెడదాం అనుకున్నా అది కింద మీద అయింది ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మంచిగా ఉంటే అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం కానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదన్నా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం. ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది నీకు 50,000 ఇచ్చిన ఒకసారి నేను ఉండాలంటే నువ్వు ఆ మాట చెప్పవేంటే నేను ఏమన్నా సార్ మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతలే కదా సార్ అప్పుడు రవాణా వచ్చినాక అంత ముందే కరోనా నేనేం చెప్తాను సార్ నీ దండం పెడతాను నేను ఎవరు చెప్పలేదు సార్ నేను కల్పిస్తాను నేను ఉన్న రోజు రాను వస్తా సార్ నేను ఎందుకు చెప్పిన సార్ చెప్పిన వాళ్ళని కల్పిస్తాను నీ ముందు చెప్పిస్తా. సరే సార్ నేను ఎప్పుడన్నా తప్పు చేసిన సార్ మీ ఎంబడి మీద ఉన్నాం ఎప్పుడు నేను సార్ విషయంలో చెప్పి నువ్వు ఏం తప్పు చేయలేను మంచి నా కోసం మస్తు కష్టపడ్డావు నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని చెప్పి నువ్వు అంతే నేను ఎమ్మెల్యే ఏదనలేదు సార్ నేను ఇవ్వలేని ఊటిస్తే నేను రేవా గాడిదకు తనకుత కూడా కమ్మగానే ఉంటది అన్నట్టు ఇట్లా ఓటర్లను బెదిరించుకుంటా ఓట్లు వేయించుకుంటా ఎన్నాళ్ళు బెదిరిస్తాడు ఈ హరీష్ రావు. పాపం పంట వండి కారుకు సరిపోను టక్కర అయ్యేసరికి ఇక ఫ్రస్ట్రేషన్లో ఉన్న హరీష్ రావు పార్లమెంటు ఎలక్షన్లో ఇట్లా కావద్దు అనుకొని ఈ రకంగా జనాలకు కార్యకర్తలకు ఫోన్ల మీద ఫోన్లు చేసి బెదిరిస్తుండని కారాలు మీరే నూరుతున్నాడనుల్లా ఈ ముచ్చట ఎరికైన పబ్లిక్.